సూర్యాపేట్ హెచ్పి కాలనీలో శ్రీ కట్టమైసమ్మ దేవాలయ ప్రాంగణంలో సాక్షి గణపతి సేవా సమితి అధ్యక్షుడు నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, డివిజన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాసరెడ్డి, అనంతరం కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని అన్నారు. అయ్యప్ప స్వామి పడిపూజ కన్నుల పండుగలుగా సాగింది. అయ్యప్ప మాలధారాలు, అయ్యప్ప శరణు పాటలతో, భక్తి పారవశ్యంతో ఆ ప్రదేశం ఉప్పొంగింది. అనంతరం సాక్షి గణపతి సేవా సమితి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఇది అయ్యప్ప స్వాముల సీజన్ కాబట్టి అయ్యప్ప మాల ధరించిన వాళ్ళకి ఒక మహాపడిపూజ కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకొని మహాపడిపూజ కార్యక్రమం అని శ్రీకారం చుట్టి ఈ యొక్క శ్రీకారంకి ప్రతి ఒక్క దాతలు అందరూ కమిటీ సభ్యులు ముందుకొచ్చి తమ వంతు సహాయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఈ గత 10 నెలల్లో సాక్షి గణపతి సేవా సమితికి ప్రతి ఒక్క ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు అందరూ వచ్చి ఏదైతే మేము ప్రతి నెల ఇస్తున్నామో మా తరఫు నుంచి మేము ఇస్తున్నాము డొనేషన్ ఏదైతే ఉందో మాకు చాలా మంచి జరుగుతుంది, ఇక మీద ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా చేయాలి ఈ సమితి ద్వారా అని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఇదే విధంగా ముందుకు వెళ్తూ అదేవిధంగా ప్రతి ఒక్క కాలనీలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అదే దైవ కార్యక్రమాలు ప్లస్ ఇంకోటి రాబోయే కాలంలో మేము ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించాలనుకుంటున్నాము మా సాక్షి గణపతి సేవా సమితి నుంచి, అది కూడా త్వరలోనే ప్రకటిస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేసుకుంటామని కోరుకుంటున్నాము. 4వ డివిజన్ నూర్పేట ఎస్పీ కాలనీ సాక్షి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మహాపడిపూజ నిర్వహించడం జరిగింది. గత 9 నెలలుగా మేము సంకట చతుర్దశి రోజున ప్రతి నెల అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ నెల డిసెంబర్ మాసం కావడంతో స్వాములు ఉండడంతో మేము మాలలో ఉండడంతో అందరికీ అయ్యప్ప మహాపడిపూజ చేద్దామని నిర్ణయించుకుంటే ఆ దేవుని దయ వల్ల మహాపడిపూజ అత్యధికంగా బాగా ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులు కూడా అందరూ చాలా అధిక సంఖ్యలో వచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. దానికి గాను దాతలకు గాను మా కమిటీ మెంబర్లందరికీ కానీ చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు.